శ్రీపతి బుధవారం కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదం స్థలాన్ని బుధవారం సందర్శించారు. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఈ నెల 26న మృతుల ఆత్మశాంతికై ఆగమశాస్త్ర ప్రకారం నారాయణ పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. దీంతో మృతి చెందిన వారి ఆత్మలకు మోక్షంతో పాటు శాంతి కలుగుతుందని, గతంలో కేదారేశ్వర వరదల్లో మృతుల కుటుంబాలకు ధర్మపురి పవిత్ర గోదావరి తీరంలో నారాయణ బలి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం మృతి చెందిన వారి కుటుంబాల వారిని సందర్శించి వారికి పరామర్శం తెలియజేశారు. పరిపూర్ణానంద స్వామి అంట బండి సంజయ్, ముదుగంటి రవీంద్రరెడ్డి, సిపెల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, దశరథ రెడ్డి, విహెచ్పి నాయకులు లక్ష్మీనారాయణ, వేముల సంతోష్, ఆముదరాజు తదితరులు ఉన్నారు. కొంచెం మీరికే అన్న ఒక్క ఫోటో మన అన్నగారు కేదార్నాథ్లో మనకు గంగ యొక్క ప్రవాహంతో కొట్టుకుపోయినటువంటి వందలాది కుటుంబాలకి ఇక్కడ నారాయణ బలి కార్యక్రమం ధర్మపురి దగ్గర నిర్వహించడం జరిగింది. అలాగని ఇక్కడ కూడా 26వ తేదీన ఇది చేయాలని నిన్న నిర్ణయించారు, తిథిని నిర్ణయించారు. కాబట్టి 26వ తేదీ పితృపక్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి, ప్రారంభమవుతుంది కాబట్టి ఆ మహాలయ పక్షంలో, పితృమహాలయ పక్షంలో తప్పకుండా నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ ఖర్చంతా నేను గురుదక్షిణగా ఉన్నటువంటి ఆ ద్రవ్యంతో ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి 60 మంది కుటుంబాలకి కూడా నారాయణ బలి కార్యక్రమం చేసి వాళ్ళందరికీ పిండ ప్రదానం మా సన్నిధిలో స్వయంగా మేము చేస్తాము. ఎందుకనంటే ఇలాంటి సామూహికంగా ఘోర ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి ఆ ప్రేతత్వ బాధ ఉంటుంది, ఈ ప్రాంతానికి ఆ ప్రేతత్వ బాధ ఉంటుంది. అది మరెప్పుడు ఇంకా జరగకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు శాంతి సౌభాగ్యాలతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నేనే స్వయంగా వస్తాను, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళ గురించి ప్రార్థిస్తాను. ఈ నెల 26